హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మీకు చైనా నియంతృత్వ పాలనకి నిదర్శనంగా నిలిచిన ఒక సంఘటనని మీకు తెలియజేయబోతున్నాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చైనా యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అక్కడి యువత అక్కడి ప్రజలు చాలా ఉద్య చాలా ఫైట్ చేసి ఉద్యమ బాట పట్టారు ఆ టైంలో చైనా ప్రభుత్వం వాళ్ళని అణచివేయడం జరిగింది అలా అణచివేస్తున్న టైంలో ఉద్యమం బువ్వెత్తున ఎగిసిపడింది అలా ఎంతోమంది యువత బీజింగ్కి వెళ్ళి గాడెస్ ఆఫ్ డెమోక్రసీ అనే స్టాట్యూని ఏర్పాటు చేశారు వాళ్ళు డెమోక్రసీ కోసం ఫైట్ చేస్తున్నారు చైనా యొక్క నియంతృత్వ ధోరణి నుంచి బయటపడటానికి ఫైట్ చేస్తున్నారు అలా ఫైట్ చేస్తున్న తరుణంలో గాడెస్ ఆఫ్ డెమోక్రసీ విగ్రహాన్ని థైన్మాన్ స్క్వేర్ వద్ద బీజింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఏర్పాటు చేసి ఎన్నో నిరాహార దీక్షలు చేసి అక్కడికి లక్షలాది యువత అక్కడికి వెళ్ళి గుమ్మిగూడారు ఆ టైంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టసాగారు చైనా ప్రభుత్వం ఈ నిరసనలను జీర్ణించుకోలేకపోయింది జీర్ణించుకోలేక చైనా ప్రభుత్వం ఏం చేసింది అంటే తన ఉన్న మిలిటరీ బలగాన్ని ఉపయోగించింది తన ప్రజల మీదనే తమ యొక్క యుద్ధ ట్యాంకులను వినియోగించింది అలా వినియోగించి ఎంతోమంది ప్రాణాలని పెట్టుకుంది ఇది చైనా కర్కశత్వపు పాలనకి నిదర్శనంగా నిలిచిన ఘటన ఈ ఘటన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ నాలుగున జరిగింది అప్పుడు థాయిలాండ్ బ్రిటిష్ పాలకుల ఆధీనంలో ఉంది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో థాయిలాండ్ చైనా ఆధీనంలోకి వచ్చింది అప్పటి నుంచి చైనాలో జరిగిన ఈ దమనకాండకి థాయిలాండ్లో ప్రతి సంవత్సరం జూన్ నాలుగున నిరసనలు తెలపడం జరుగుతుంది అలాగే నివాళులు అర్పిస్తుంటారు అలాగే చైనాలో కూడా అలా జూన్ నాలుగున అందరూ గాడెస్ ఆఫ్ డెమోక్రసీ స్టాచ్యూ ఏరియాకి వచ్చి తమ యొక్క నివాళులు అర్పించడం జరుగుతుంది దాన్ని చైనా ప్రభుత్వం ఇలా చేయడానికి ఏమాత్రమూ ఇష్టపడదు ఈసారి కరోనా పేరు చెప్పి ఎవరూ రాకుండా జూన్ నాలుగున అడ్డుకోగలిగింది సో ఫర్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్